అందరికీ నమస్కారం. ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఇంకా ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి, అన్ని రోగాలకు మూల రోగం ఏదయ్యంటే భవరోగము. భవరోగం అంటే ఏంటంటే, నేను ఇంకా బతకాలి 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 అని. నీకు బతుకు ఎప్పుడూ ఉంది, నువ్వు ఆత్మవి. నేను శరీరం అనుకుంటే నీ బతకాలి బతకాలి అనుకుంటావు, నువ్వు ఆత్మని తీసుకుంటే నువ్వు ఎప్పుడు బతికే ఉన్నావు. చివరి రోగం ఏంటంటే భవరోగము. ఇప్పుడు ఈ క్షణంలో ఎంతమంది శరీరాన్ని వదిలిపెట్టండి, రెడీగా ఉన్నారో చేతులు పైకెత్తండి. మీరంతా భవనం నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు. ఏం లేదు, చేశారు ఆయన. ఇది మాస్టర్, ఇది మాస్టర్. సో ఎప్పుడైతే మనం పోవడానికి రెడీగా ఉంటామో, మనకి ఏ క్యాన్సర్లు బీపీలు రావు. ఉండాలి అనుకుంటేనే క్యాన్సర్లు బీపీలు వస్తాయి. చెప్పండి, పోవడానికి రెడీ? ఇంకోసారి, ఇంటికి కాదు పైకి. ఆయన ఇంటికి అనుకుంటున్నాడు, హాయిగా ఇంటికి పోదాం అనుకుంటున్నాడు. భవయోగ విముక్తే విముక్తి. ఈ భవయోగం ఏంటంటే, నువ్వు ఇంకా జీవించుండాలి. ఎందుకు జీవించుండాలి? నువ్వు ఎప్పుడు జీవించే ఉంటావు. నువ్వు ఆత్మ పదార్థాలు, ఈ లోకంలో అయితే వేరే పై లోకంలో ఉంటావు. నువ్వు ఎప్పుడు చావవు అని తెలుసుకుని భవలోకం నుంచి విముక్తి అవుతాం. అంటే ఆత్మను తెలుసుకుంటే వెంటనే భవలోకం విముక్తి వస్తుంది. ఆత్మను తెలుసుకోకపోతే భవలోకంతో చిక్కుకొని ఆ భవలోకం ద్వారా మిగతా రోగాలన్నీ తన వెంటనే తీసుకొస్తుంది. బీపీ, క్యాన్సరు అన్నీ. నిశ్చితంగా కూడా ఒక రోగం, ఆ రోగాన్ని తీసుకొస్తుంది. భవలోకం లేకపోతే నీకు నిశ్చితంగా రాదు. కావాలా నిశ్చితంగా? మరి భవనంగా తీసేయండి, రెడీగా ఉండండి. చెప్పండి, రెడీ నంద్యాల పోవడానికి. ఎప్పుడు ఆ భవనంలో ఉంటే ఏ ఇంకే రోగం రాదు మీ దగ్గరికి. మీరు నిరోగి అవుతారు. యోగి అయినవాడు నిరోగి అవుతాడు, నిరోగి అయినవాడు భోగి అవుతాడు. ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఏముందో దాన్ని ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ రాత్రి కలిసి ధ్యానంలో కూర్చుందాం మనం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.